ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైపోయింది. ఇరు పార్టీలు కూడా, ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. వైఎస్ఆర్సీపీ చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 90% విన్నింగ్ తమ సొంతం కావాలని. ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ నేపథ్యంలోనే మరొక కీలక నిర్ణయం, ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి అంటే గనక వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలను, అలాగే సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దు అని చెప్పి వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఇప్పుడు ఇదే ఒక సంచలనంగా మారుతుంది. ఒకవేళ ఎవరైనా పార్టీ ఆదేశాలని పక్కన పెట్టి బంధువుల్ని పోటీలో నిలిపితే వారికి బీ ఫామ్లు ఇవ్వకూడదని చెప్పి రీజనల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఎంపీటీసీ అలాగే జడ్పీటీసీకి నామినేషన్స్ దాఖలు చేయడానికి మాత్రం సమయం ముగిసిపోయింది. మొత్తం 660 జడ్పీటీసీ, 9984 ఎంపీటీసీ స్థానాలకు 21న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లను ఆల్రెడీ పరిశీలించబోతున్నారు. అయితే ఆ తర్వాత 14వ తేదీన జాబితా ప్రకటించి 21న ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే మార్చి 24న ఫలితాలు ప్రకటిస్తారు. అంటే ఎంపీటీసీ అలాగే జడ్పీటీసీకి నామినేషన్లు దాఖలు చేయడానికి ఆల్రెడీ టైం అయిపోయింది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఆల్రెడీ ప్రారంభమైంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబోతున్నారు. 13వ తేదీ వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత నామినేషన్లు పరిశీలించి మార్చి 23న వాటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే వైఎస్ఆర్సీపీ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దు అని చెప్పి వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడు. అంటే వాళ్ళ బంధువులను కానీ వాళ్ళను కానీ నిలిపితే ప్రభావితం అవుతారు అనే ఏంటో మరి. ఇది ఒక రకంగా సంచలన నిర్ణయమే ఇది. అంటే అందరికీ వర్తిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక రకంగా గొంతులో పచ్చలక్కై పడినట్టే. చూద్దాం ఏం జరుగుతుందో. దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే టైంలో ప్రతిపక్షం కూడా ఈ నిర్ణయాలతో ఇరకాటంలో పడుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో ఫైనల్గా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.